కాకినాడ జగన్నాథపురం నేతాజీ పార్క్ సమీపంలో శ్రీ సిద్ధి వినాయక విశాఖ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 9వ గణపతి నవరాత్రి వార్షిక మహోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన నవధాన్య గణపతి మండపంలో మడ్డు శ్రీనివాస్ వెంకటలక్ష్మి దంపతుల సారథ్యంలో సరస్వతి పూజ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సుమారు 200 మంది యూపీ స్కూల్ విద్యార్థిని విద్యార్థుల చేత ఈ సరస్వతి పూజ శాస్త్రోక్తంగా జరిగింది. ఈ నేపథ్యంలో మండపంలో వేద పండితుల మంత్రోచ్చరణలతో మారుమోగింది. ఈ సరస్వతి पूजा कार्यक्रम की मुख्य अतिथि लारी यूनियन अध्यक्ष दुग्गन बाबजी हाजर कमटी आध्र्यो पुस्तक पेन विद्यार्थिनी विद्यार्थुक पंपणी सिद्धि विनायक विशाख फ्रेंड्स असोसीये सभ्यु सरस्वती पूजा निर्वाहक मड्डू श्रीनिवास गत 8 कल गणपति नवरात्रि उत्सव निर्वहिस्ट तुमदो एट प्रत्येकता उड़े विधा नवधा गणपति विग्रहा गणपति नवरात्रि महोत्सव निर्वहणक विरा దాతలకు విగ్రహాన్ని విరాళంగా అందచేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త సానా సతీష్ ఫౌండేషన్ అధినేత సానా సతీష్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి విరాళాలు అందిస్తున్న దాతల సహకారం ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో మజ్జి సత్యప్రసాద్ వాస శ్రీనివాసరావు పోకల శ్రీనివాసరావు పబ్బినేడు వీరబాబు జట్ల గోవిందు కోలాహరి నల్లల శివ నేమల సురేష్ తదితరులు పాల్గొన్నారు. అడుగుల నవధాన్యాల విగ్రహాన్ని పెట్టాము. అయితే ఈ నవధాన్యాల వినాయకుణ్ణి మాకు సహకరించిన దాతలో ప్రముఖ పారిశ్రామికవేత్త సానా సతీష్ బాబు గారు మాకు ఈ విగ్రహాన్ని ఇచ్చారు. అయితే ప్రతి రోజు కూడా నిత్య అన్నదానం ఎవరో ఒక భక్తుడు నిత్య అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. అలాగే ఈ రోజు కూడా నిత్య అన్నదానం సరస్వతీ దేవి పూజ కార్యక్రమం అలాగే మొన్న 18వ తారీఖున గణపతి హోమం లక్ష్మీ గణపతి హోమం చేయించాము. నిన్న కోలాట కార్యక్రమం చేయించాము. ఈ వేళ సరస్వతీ దేవి పూజ కార్యక్రమం నేను జరిపించడం జరుగుతుంది ఈ రోజు. అలాగే లాస్ట్ ఇయర్ కూడా జరిపించాము. ఇక భక్తులు అయితే ఇక్కడ దేవుడిని భగవంతుని చూడడం నవధాన్యాల వినాయకుని చూడడానికి ప్రత్యేకించి జనాలు చాలా మంది తరలి వస్తున్నారు, పోటెత్తుతున్నారు. అందరికీ ఇక్కడ ఉన్న నాయకులందరికీ మాకు సహకరించిన నాయకులందరికీ కూడా ప్రత్యేక శ్రీ సిద్ధి వినాయక విశాఖ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మాకు ఇక్కడ సహకరిస్తున్న ప్రతి వాలంటీర్ ఇక్కడ మాస్టర్లో స్కూల్ నుంచి మాస్టర్లో అని కూడా పంపించినారు, పిల్లల్ని పంపించారు. అలాగే అందరికీ మాకు విశాఖ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ రోజున జగన్నాథపురం మన 23వ వార్డులో మన సంతోష్ కుమార్ విశాఖ సీట్ కావాలి. సంతోష్ కుమార్ నాకు మాగా మిత్రుడు, నా సొంత తమ్ముడు లాంటివాడు కూడా. ఈరోజు వినాయకుడు వినాయక చవితి ప్రతి నవరాత్రులు కూడా సోతం 9వ సోతం చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ విగ్రహం కాకినాడలో చాలా ముచ్చటగా దాని నవధాన్యంతో తయారు చేసి ఇవాళ నిదర్శించిస్తున్నానంటే సంతోష్ కుమారే కారణం ప్రజలకు అందరికీ కూడా. అలాగే ఈరోజు 300 మందికి విద్యాదానం చేయడానికి ఇవాళ బుక్స్ అయ్యి పంచిపెట్టి కార్యక్రమం చేసి సరస్వతి పూజ చేస్తున్నాడంటే ఇది కూడా మెచ్చుకుని కార్యక్రమం మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. జగన్నాథపురంలో ఇంకా మంచిగా కార్యక్రమం చేస్తూ అలాగే త్రీ వీల్స్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాడు కాబట్టి ఆ పదవులో ఇంకా ఎక్కువ మంచి స్థాయిలోకి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ శ్రీనివాసరావు గారు శ్రీమతి వెంకటలక్ష్మి గారి ఆర్థిక సహాయంతో ఈరోజు 300 మందికి పిల్లలకి సరస్వతి దేవి పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది. నవరాత్రుల సందర్భంగా నవధాన్యాలతో చేసిన వినాయకుడిని చాలామంది పొల్యూషన్ లేకుండా చాలా బాగా చేశారని మా కమిటీ వారిని మెచ్చుకుని ప్రతి ఒక్కరు కూడా వచ్చి దర్శించి వెళ్తున్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి నాయకులకి కూడా పార్టీలకు అతీతంగా అందరూ సహకరించారు. సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ విగ్రహానికి ఇచ్చిన దాతని సానా సతీష్ గారికి మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.